committee in this organization, they should be brought to book, cases should be tried against them. But more important than that is creating awareness as well as controlling the consumption. The last 2 years ka jalapa gadam nunchi modalu pettukunte polalalo mirchi totalalo eda itharatra totalalo forest lalo kuda cultivate chestunnaru. Contentment ante when we speak here we should think, yes, there is a problem, because there is a problem. Village as a unit, mandal as a unit, municipality as a unit. Ultimately, ganjai manam control cheyali anante, we should stop its cultivation first. Asal supply lekunda chesthe, then the question of transportation consumption doesn't come. So, we have equal responsibility like any other districts in controlling its cultivation. Maybe it is on a smaller scale now, or maybe in some areas it may not be there, but we need to focus on stopping its cultivation point. Rendo the transportation, yes, there are few routes which are more known for transportation. But again, same thing as I told you, people who are used to it, they need a lot of water. Man, Bokatakara, Oka route for diet, they say, but they will find alternative routes. So in the days to come, probably Jagintyal also will become a transit route. Cases should be booked, people should be brought to, I mean, whoever is committing this offense, they should be brought to book, cases should be tried against them. But more important than that is creating awareness as well as controlling the consumption. The last 2 years ka school management, andariki namaskaram. సూచనలు సలహాలు అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చాయి. మొదటిగా మన జిల్లాలో వాట్ ఈస్ ద ఎక్స్టెంట్ ఆఫ్ ద ప్రాబ్లమ్, అంటే ఎంత మటుకు ఈ గాంజా కన్సంప్షన్ అనేది ఉంది అనే దాని గురించి మనందరికీ కొంచెం క్లారిటీ ఉండాలి. ఎస్టీగా చెప్పారు, మన పెట్రోల్ ఆడియోగా కూడా చెప్పారు, ఎక్కడో ఒక దగ్గర కన్జ్యూమ్ చేస్తారు అనే అపోహలో ఎవరు ఉండకూడదు. ఎవరు కూడా ఆ ఆలోచన నుంచి మన ముందు బయటకు రావాల్సిన అవసరం ఉంది. ఒక 4 నెలల క్రితం మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇన్స్ట్రక్షన్స్ దట్ ఎక్సైజ్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ షుడ్ ఫోకస్ ఆన్ ఎన్ఫోర్స్మెంట్ అగెన్స్ట్ డ్రగ్స్ అని చెప్పినప్పుడు మనం మన జిల్లాలో అసలు హాట్స్పాట్స్ అంటే ఎక్కడ అమ్ముతున్నారు, ఎక్కడ కొంటున్నారు, ఎవరు గంజా తాగుతున్నారు, ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారంటే సప్లై చేయని ఏమిటి, రెగ్యులర్గా కన్స్యూమ్ చేసే వాళ్ళు ఎవరు, అడిక్ట్ అయిన వాళ్ళు ఎవరు మన జిల్లాలో, వాళ్ళు ఏ దారులు మన జిల్లాకి వస్తున్నారు, ఏమని అమ్ముతున్నారు, ఇట్లా చూస్తే అంటే ఎక్కడ ఎక్కడ దొరుకుతుంది అని కాదు. మనం ప్రతి ఎస్ఎంఓకి ఖచ్చితంగా మీ ఊర్లో ఉంది, మీ మండలంలో ఉన్న ప్రతి ఊర్లో ఎక్కడ ఎవరు గాంజా తాగుతున్నారు, ఏ ఏరియాలో తాగుతున్నారు అని అడిగితే ప్రతి ఊర్లో తాగుతున్నారు. సో మొదటిగా మన మైండ్లో నుంచి మనం తీసేయాల్సిన విషయము ఎక్కడో ఎవరో చేస్తున్నారు అన్నది మన మైండ్లో నుంచి ఫస్ట్ ఆలోచన అనేది పోవాలి. సో మనము ప్రతి ఊరికి కూడా ఇది స్ప్రెడ్ అయ్యింది కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది ఒక సలహాలు సూచనలు వీటితో పాటుగా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా అందరూ స్టేక్ హోల్డర్స్ ముందుకు వచ్చి ఈ ప్రాబ్లమ్ని కనుక అడ్రస్ చేసినట్లయితే దెన్ వీ కెన్ కంట్రోల్ డ్రగ్స్. సో నేను మళ్ళీ అది రిపీట్ చేయదలుచుకున్నాను, ఇది మనము ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం మన సూచనలు సలహాలు ఇచ్చి షేరింగ్ అవర్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఒపీనియన్, దట్ ఈస్ ఓన్లీ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. మోర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ ఈస్ పోలీస్ ఎక్సైజ్ ఆర్ అదర్ డిపార్ట్మెంట్స్, ఇప్పుడు స్కూల్ మేనేజ్మెంట్స్ వారు కానీ డీఓ గారు ఉన్నారు. యంగ్ స్టూడెంట్స్ హ్యావ్ స్టార్టెడ్ కన్స్యూమింగ్, సో అంటే మన స్కూల్ పరిధిలో ఎవరికి అలవాటు ఉంది ఉందా లేదా.